జస్ట్ 15 రోజుల్లోనే మీకు ఖర్చులన్నీ పోను, 60,000 రూపాయలు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. నెల మొత్తంలో కేవలం 2 సార్లు మాత్రమే మీరు సేల్స్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరం మన ఇంట్లో తప్పనిసరిగా వాడుకునేటువంటి ఒక చిన్న ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి, సేల్స్ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, మరి ఈ ప్రోడక్ట్ సేల్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. అయితే ఇది చాలా చిన్న ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ పేరు చెప్పగానే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఇంత చిన్న ప్రోడక్ట్ని తయారు చేయడానికి మనకు అయ్యే ఖర్చు కేవలం 5 నుంచి 7 రూపాయల వరకు మాత్రమే. ఎలాంటి మిషన్లు లేకుండా, ఎలాంటి కరెంటు ఖర్చు లేకుండా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ వాడని ఇల్లంటూ లేదు. సో ఈ ప్రోడక్ట్, మరి ఇంత చిన్న ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా దీని ప్రాఫిట్ అనేది మామూలుగా ఉండదు, చాలా మంచి ప్రాఫిట్లు ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే సేల్స్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, అది ఆ ప్లాన్ మీరు ఫాలో అయినట్లయితే జస్ట్ 15 రోజుల్లోనే మీకు ఖర్చులన్నీ పోను, 60,000 రూపాయలు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నెలకు వచ్చేసి 120,000 రూపాయలు అనమాట. చేయాల్సిన పని ఏంటంటే నెల మొత్తంలో కేవలం 2 సార్లు మాత్రమే మీరు సేల్స్ చేస్తారు. మిగతా టైం అంతా కూడా మీరు ప్రొడక్షన్లో చేసుకోవచ్చు, తర్వాత మార్కెటింగ్ ఎట్లా పెంచుకోవాలనేది మీరు ఆలోచన చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ అనేది ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్. ప్రోడక్ట్ అనేది చాలా ఈజీగా తయారవుతుంది ఇంట్లోనే, కానీ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి దాన్ని ట్రై చేయండి, ఆలోచన చేయండి, మీరు కూడా సొంతంగా ఇది పాసిబుల్ కాదా అనేది మీకు అర్థమవుతుంది. అంత అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఆ ప్రోడక్ట్ ఏంటంటే, ప్రోడక్ట్ పేరు చెప్పగానే మీరు ఓ సింతేనా, ఈ ప్రోడక్ట్కే ఇంత సీన్ ఉందా అని అనుకోవచ్చు. కానీ మనం ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ఏదైతే ప్లాన్ ఉందో, సేల్స్ ప్లాన్ అనండి, దాన్ని మార్కెటింగ్ ప్లాన్ అనండి, ఏదైనా అనండి, ఆ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రాక్టికల్గా మీకు ఏ విధంగా ప్రాఫిట్ వస్తుందనేది నేను చూపిస్తాను. ఆ తర్వాతనే మీరు ఈ ప్రోడక్ట్కి ఎంత సీన్ ఉన్నదనేది మీకే అర్థమవుతుంది, మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇక ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా ప్రతి ఇంట్లో కూడా యూజ్ చేసేటువంటి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ అన్నమాట. అయ్యో ఇదేనా టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్, మనం ఎట్లా అమ్మాలని మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏం చెడ్డ పని చేయట్లేదు, మంచి పనే చేస్తున్నాం, ఒక మంచి ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం అసలు ఈ ప్రోడక్ట్ ఏ విధంగా తయారవుతుంది, అందరికీ తెలిసిన యాసిడ్ అనేది మనం కామన్గా ఇండ్లలో వాడుకునేటువంటి ఉంటుంది. అయితే దీంట్లో 2 రకాల యాసిడ్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి స్ట్రాంగ్ యాసిడ్, రెండోది వచ్చేసి నార్మల్ యాసిడ్ అనమాట. నార్మల్ యాసిడ్ అంటే మనం ఇండ్లలో ఎక్కువగా వాడేటువంటి యాసిడ్, ఇది దీనికి పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్ అనేది కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది, దీనికి రేట్ వేరే ఉంటుంది, దీనికి రేట్ వేరే ఉంటుంది. ఏదైనప్పటికీ మనకు స్ట్రాంగ్ యాసిడ్ అయితేనేమో ఒక 7-8 రూపాయల ఖర్చు వస్తుంది, నార్మల్ యాసిడ్ అయితే, నార్మల్ యాసిడ్ చాలా ఎక్కువగా సేల్ అవుతుంది మార్కెట్లో, నార్మల్ యాసిడ్ వచ్చేసి దగ్గర 5 నుంచి 7 రూపాయల వరకు మ్యాక్సిమం అవుతుంది. ఖర్చులన్నీ పోను కూడా మీకు నెలకు 120,000 మిగులుతుంది. చాలా చిన్న ప్రోడక్టే కానీ చాలా హై ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది అన్నమాట. మరి ఈ టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏంటంటే, ఒక 3 నుంచి 4 వరకు రా మెటీరియల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్, సెకండ్ది ఈ యాసిడ్ని ప్యాకింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఎంటీ బాటిల్స్, మనం వాటర్ బాటిల్స్ అనొచ్చు, దీన్ని మనం మామూలుగా రెగ్యులర్గా మినరల్ వాటర్ బాటిల్స్ చూస్తుంటాం, అటువంటివి కూడా మనం దీనికి వాడుకోవచ్చు. అవే బాటిల్స్ వాడతారు, మీరు కామన్గా చూస్తూనే ఉంటారు. మీరు కంపెనీ, మీ యొక్క కంపెనీ ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్కి స్టిక్కర్స్ మీకు తయారు చేయించి దీనికి పెట్టుకోవచ్చు. ఇక థర్డ్ రా మెటీరియల్ వచ్చేసి యాసిడ్ కలర్. యాసిడ్కి మనం కామన్గా చూస్తుంటాం బ్లూ కలర్ కానీ, లేదంటే ఎల్లో కలర్ కానీ, లేదంటే మీరు ఇంకేదైనా మంచి కలర్ ఇచ్చినటువంటి ఆ కలర్ కానీ ఉంటుంది. దీనికి సపరేట్గా కలర్ అనేది దొరుకుతుంది, మనం మామూలుగా ఉండేటువంటి కలర్స్ ఏవి కూడా ఇందులో మిక్స్ కావాలన్నమాట. ఏ కలర్ వేసినప్పటికీ కూడా అది వైట్గా వాటర్ లాగా ట్రాన్స్పరెంట్గానే ఉండిపోతుంది, దీనికి సపరేట్ కలర్ అనేది ఉంటుంది. ఈ కలర్స్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనకు స్ట్రాంగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి, బ్లూ కలర్ బాటిల్స్ వస్తే నేను కంపెనీ పేరు చెప్పలేను, వాటిలో థిక్గా ఉంటుంది యాసిడ్ అనేది. అయితే అటువంటి యాసిడ్కి సంబంధించినటువంటి కలర్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, కిలోకి వచ్చేసి 3,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి మనం అంత పెద్ద ప్రోడక్ట్ కాదు కాబట్టి మామూలుగా ఉండేటువంటి ప్రోడక్ట్లో వచ్చేసి మీకు జస్ట్ ఒక 250-300 రూపాయల కిలోకి దొరుకుతుంది. ఏది కలర్, నేను కలర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, కలర్ వచ్చేసి 250-300 రూపాయల వరకు కిలో ఉంటుంది. జస్ట్ ఒక చిట్కెట్ వేస్తే సరిపోతుంది, 1 కేజీకి ఒక చిట్కెట్ కంటే చాలా తక్కువగా పడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్. బాటిల్స్ అనేవి 2 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది, హోల్సేల్గా మీరు తీసుకోవచ్చు, హైదరాబాద్లోనే దొరుకుతాయి. వాటి అన్నిటి అడ్రస్లు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి నుంచి మీరు వాళ్ళకి ఒకసారి కాల్ చేసుకోండి. ఇంకా ఒక విషయం ఏంటంటే, ఇండియా మార్ట్లో సెర్చ్ చేయడం అలవాటు ఉన్నట్లయితే ఇండియా మార్ట్లో సెర్చ్ చేయండి, దాంట్లో చాలామంది సెల్లర్స్ దొరుకుతారు, మీకు మంచి మంచి రేట్లకు దొరుకుతాయి, తక్కువ రేట్లకే దొరుకుతాయి. ఇక స్టిక్కర్స్, స్టిక్కర్స్ అనేవి మీ ఏరియాలోనే ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది,
ఆ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి మీరు స్టిక్కర్స్ తీసుకోవచ్చు. ఒక్కొక్క స్టిక్కర్కి వచ్చేసి 25 పైసల నుంచి స్టార్ట్ అవుతుంది, రూపాయి వరకు ఉంటుంది. అంటే మీరు ఎంత తక్కువ ప్రింట్ చేయిస్తే అంత రేటు పెరుగుతుంది, ఎంత ఎక్కువ ప్రింట్ చేయిస్తే అంత రేటు తగ్గుతుంది. దీనికి హోల్సేల్గా మీకు తయారు కావాలంటే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ప్రింటింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అక్కడ చాలా తక్కువ రేటుకి ప్రింట్స్ ప్రింట్ చేస్తారు. మీకు స్టిక్కర్స్ కూడా, స్టిక్కర్స్ అంటే ఏలేదు, బాటిల్ చుట్టూ ఇట్లా పెట్టేసి వన్ సైడ్ ప్లాస్టర్ వేసేది అంతే. టోటల్ స్టిక్కర్ ఏంటంటే టోటల్ స్టిక్ అనేది ఉండదు. మీరు ఒకసారి మీకు ఎక్కడైనా ఒక బాటిల్ తీసుకొని మీరు దాని మీద స్టిక్కర్ ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే ఆ మోడల్ తీసుకెళ్ళి మీరు ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చినట్లయితే వాళ్ళు దానికి తగ్గట్టుగా మీకు డిజైన్ బట్టి మీకు ప్రింటింగ్ అనేది చేసి ఇచ్చి ఇచ్చేస్తారు. ఇక మెయిన్ రా మెటీరియల్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది డ్రమ్లలో దొరుకుతుంది, మనకు హైదరాబాద్లో దొరుకుతుంది, అదేవిధంగా ఇంకా అదర్ స్టేట్స్లో కూడా దొరుకుతుంది. మీ టాయిలెట్ క్లీనింగ్కి జస్ట్ ఓన్లీ 33% వరకు ఉన్న స్ట్రాంగ్నెస్ సరిపోతుంది. అటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా సంబంధించి వాళ్ళ ఫోన్ నెంబర్ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో వాళ్ళకి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఈ యాసిడ్ వచ్చేసి మనకు రేట్ వచ్చేసి 4 రూపాయల నుంచి మొదలు పెడితే 7-8 రూపాయల వరకు ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా దాని యొక్క స్ట్రాంగ్నెస్ని బట్టి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి దీన్ని తయారు చేయడం ఏ విధంగా, చాలా చాలా సింపుల్. ఇది తయారు చేయడం అనేది పెద్ద విషయం కాదు. మనకు అందరికీ వచ్చేటువంటి ప్రాబ్లం ఎక్కడంటే మార్కెటింగ్ దగ్గర వస్తుంది, సేల్స్ ఏ విధంగా చేయాలనేది ప్రాబ్లం. సో దానికి నేను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ చెప్తాను మీరు, కాబట్టి వీడియో కంప్లీట్గా చివరి దాకా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. అయితే ఇక్కడ తయారు చేయడం అనేది చాలా ఈజీ. జస్ట్ మనకు ఒక బాటిల్ తయారు చేయడానికి 4 నుంచి 5 రూపాయల వరకు మాత్రమే ఖర్చు వస్తుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది కేజీలలో అమ్ముతారు, లిక్విడ్ అయినప్పటికీ కేజీలలో అమ్ముతారు. మన సేమ్ ఆయిల్ లాగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చేసి 250 గ్రాములు తీసుకోవాలి, వాటర్ వచ్చేసి 750 గ్రాములు తీసుకోవాలి. వీటి రెండింటిని మిక్స్ చేసి నెమ్మదిగా కలపాలి. కలిపిన తర్వాత యాసిడ్ అనేది తయారైపోతుంది. అంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి యాసిడ్ని మనం కొంచెం తక్కువ స్ట్రాంగ్ చేసామన్నమాట. ఈ యాసిడ్ మన టాయిలెట్ క్లీనింగ్కి పనికొస్తుంది. మరి దీనికి ఒక కలర్ కావాలి. కలర్ కావాలంటే ఇందాక చెప్పినట్టుగా మీకు పెద్ద పెద్ద కంపెనీలు వాడేటువంటి ఈ బ్లూ కలర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లో థిక్గా ఉండేటువంటి యాసిడ్ ఉంటుంది. అటువంటి కలర్ వాడాలంటే 3000 రూపాయల కేజీ ఉంటుంది, అది మనం పెట్టుకోలేము. కాబట్టి తక్కువ రేటుది యాసిడ్ కలర్స్ ఉంటాయి, యెల్లో కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఉంటాయి. అవి 250 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది. వాళ్ళ నెంబర్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోండి ఏది కావాలో అది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి బాటిల్లో ఫిల్ చేసి, అయితే ఆ బాటిల్ వచ్చేసి కంప్లీట్ లీటర్ ఉండదు, 900 ml ఉంటుంది. అదేవిధంగా దాంట్లో స్టిక్కర్ వచ్చేస్తుంది. మీరు స్టిక్కర్ ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ స్టిక్కర్ వేసేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. ఇక అయితే ఈ మార్కెటింగ్ అంటే ముందు మనం ఒక బాటిల్కి ఖర్చు 5 రూపాయల వరకే వస్తుంది అన్నాము, అదే విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చేసి 250 గ్రాములు, 5 రూపాయలకు లీటర్ అనుకున్నట్టయితే, 5 రూపాయలకు కిలో అనుకున్నట్లయితే 25 రూపాయలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ ప్లస్ కలర్ ఈ రెండింటికి కలిపి 3 రూపాయలు అనుకుంటున్నాను. అయితే మనకు 2 రూపాయలకు అట్లా దొరుకుతాయి బాటిల్స్ బల్క్లో తీసుకున్నట్లయితే. కాబట్టి కలర్కి వచ్చేసి ఒక మీకు మనకు ఒక 50 ml కూడా పట్టదు, 50 పైసలు కూడా పట్టదు. కాకపోతే నేను ఇంకొక 50 పైసలు కలిపేసి 3 రూపీస్గా లెక్క పెడుతున్నాను. సో ఈ 3 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది స్టిక్కర్. స్టిక్కర్కు చాలా తక్కువ ఖర్చు అవుతుంది, 25 పైసల నుంచి 30 పైసల వరకే అవుతుంది. కానీ నేను 1 రూపీ లెక్కేస్తున్నాను. 1 రూపీ లెక్కేసినట్లయితే టోటల్ మనకు వచ్చేసి మీరు చూడండి 1.25, తర్వాత 3 రూపీస్, నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ, టోటల్ వచ్చేసి 5 రూపాయల 25 పైసలు అవుతుంది. దీన్ని రౌండ్ ఫిగర్గా 6 రూపాయలు అనుకుందాం. రౌండ్ ఫిగర్గా 6 రూపాయలు అనుకుంటే ఇంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. సో దీనికి 5 రూపాయల వరకు మనకు 5 నుంచి 6 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే దీనికి మార్కెట్లో 45 రూపాయల వరకు కూడా సేల్ చేస్తున్నారు షాప్లలో. మీరు ఒకవేళ వెళ్ళి కొనుక్కోండి, 40 రూపాయలకు ఒక బాటిల్ అమ్ముతారు మనకు కస్టమర్కి. అయితే వాళ్లకు మనం 25 రూపాయలకు ఇవ్వచ్చు. 25 రూపాయలకు ఇస్తే మనకు ఒక్కొక్క బాటిల్ మీద 20 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది. దీన్ని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఒక మంచి ప్లాన్ చెప్తాను నేను ఇప్పుడు మార్కెటింగ్కి. జస్ట్ మీరు ఒక చిన్న టౌన్లో ఉన్నట్లయితే ఒక 300 షాప్స్ ఉన్నాయనుకోండి, కంపల్సరీగా 300 షాప్స్ ఈజీగా ఉంటాయి. 300 షాప్స్ని మీరు టార్గెట్ చేసుకోవాలి. 300 షాప్స్కి 15 రోజులకు ఒకసారి వాళ్ళ షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది. 15 రోజులకు వెళ్ళినప్పుడు మీరు ఇవ్వాల్సింది ఒక్కొక్క షాప్లో 1 డజన్ బాటిల్స్, అంటే 12 బాటిల్స్. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు, 300 షాప్స్ 12 బాటిల్స్ ఇంటూ ఒక్కొక్క బాటిల్ మీద 20 రూపీస్ ప్రాఫిట్, మనకు టోటల్ ఎంత అవుతుంది? 72 వేలు అవుతుంది. ఇది 15 రోజులకి. మనం దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 15 రోజులకు కూడా కౌంట్ చేసుకుంటే దీనికి డబుల్ అవుతుంది, మీకు తెలుసు అది. సో ఇక్కడ నేను ఖర్చులు ఇంకొక 10 వేలు లేదంటే 15 వేలు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు షాప్ వాళ్ళు బార్గెనింగ్ చేస్తారు, మాకు 25 రూపాయలకు మీరు 20 రూపాయలకు ఇస్తామంటే 25 రూపాయలకు ఇస్తామంటున్నారు, మాకు ఇంకా తగ్గియండి అని అడుగుతారు. ఇంకొక 5 రూపీస్ తగ్గించారు అనుకోండి, అయినప్పటికీ కూడా మనకు అక్కడ 15 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది ఒక్కొక్క బాటిల్ మీద. సో అట్లా ఒక్కో దగ్గర ఉండొచ్చు, ఒక దగ్గర ఉండకపోవచ్చు.
కాబట్టి దాని ప్రకారం మనం ఇంకొక 15,000 మనం తగ్గించుకున్నప్పుడు కూడా 72,000 నుంచి 15,000 పోతే మనకు దగ్గర దగ్గర 60,000కు కొంచెం అటు ఇటుగా వస్తుంది. ఇంకొక 5,000 తగ్గించుకున్నా కూడా 55,000 వరకు మనకు చాలా ఈజీగా సేల్ అవుతాయి. ఒక నిమిషం ఆలోచించండి, 300 షాప్స్ 15 రోజులు 12 బాటిల్స్ ఒక్కొక్క షాప్కి ఇవ్వలేమా? చాలా ఈజీగా ఇవ్వచ్చు, కన్విన్స్ కూడా చేయొచ్చు, వాళ్ళకి కూడా సేల్ చేయడానికి కొంత టైం దొరుకుతుంది. అండ్ సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసినట్లయితే చాలా ఈజీగా మనము సక్సెస్ అనేది అవుతాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన వీడియో ఛానల్లో వస్తూ ఉంటాయి, కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇందాక చెప్పినట్టుగా ఈ మూడు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికీ సంబంధించినటువంటి సప్లయర్స్ అడ్రస్లు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళకి కాల్ చేయండి. లేదంటే ఇంకా ఇండియా మార్ట్లో సెర్చ్ చేయండి, వాటికి కూడా లింక్స్ ఇస్తాను కింద. ఇండియా మార్ట్లో సెర్చ్ చేసి మీకు ఇంకా ఎక్కడైనా తక్కువ రేటు దొరికినట్లయితే తక్కువ తీసుకోవచ్చు. అయితే ఇదే కాకుండా అదర్ స్టేట్స్లలో అంటే అహ్మదాబాద్ కానీ, అంటే గుజరాత్లో కానీ, లేకపోతే మహారాష్ట్రలో కానీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి రేట్ కంటే కూడా హెచ్సిఎల్ యాసిడ్ చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది. కాబట్టి మీరు అక్కడ కూడా ఒకసారి ట్రై చేయండి. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కు ఖర్చు అవుతుంది, కాబట్టి అదేదో మనం దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్లో తీసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ ఎత్తున పెద్ద ఎత్తున తీసుకుందామనే ఉద్దేశం ఉన్నట్లయితే, పెట్టుబడి పెట్టగలిగినట్లయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు హైదరాబాద్లో ఎవరైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కెమికల్ షాప్స్కి వెళ్ళి డైరెక్ట్గా ఒక 5 కేజీస్ తెచ్చుకోండి. 5 కేజీస్ ఒక క్యాన్లో తెచ్చుకోండి. బాటిల్స్ మనకు మామూలుగా లోకల్లో దొరుకుతాయి, వాటర్ బాటిల్స్. అదేవిధంగా స్టిక్కర్స్ ఏవో అరేంజ్ చేసుకోండి. చేసుకొని ఒక ట్రయల్ వెర్షన్ లాగా చేసి కొన్ని షాప్స్కి ఇచ్చి చూడండి. ఫస్ట్ మీ ఇంట్లో కూడా యూజ్ చేసుకోండి. అంటే మీ ఇంట్లో యూజ్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతుందో లేదనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు మార్కెట్లోకి వెళ్ళడం చాలా మంచి పని. దానివల్ల ఏమవుతుందంటే దానిలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇంకేమైనా స్ట్రాంగ్ చేయాలా లేదంటే కొంచెం లైట్ చేయాలా అనేది కూడా మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా మనం కస్టమర్కి ఇచ్చేయకుండా ఫస్ట్ మనం కూడా కొంచెం యూజ్ చేసి చూడాలి. సో ఇది చాలా మంచి ఆలోచన అన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే మీకు కంప్లీట్గా దాని మీద ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా మార్కెటింగ్ అనేది కూడా 100% మీరు సక్సెస్ అవుతారు. ఇంకా ఏమైనా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అడగండి. ఒకవేళ ఈ ప్లానే అంటే ఈ కంప్లీట్ ఈ బిజినెస్ వేస్ట్ అనుకున్నట్లయితే వదిలేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.